Hello everyone, welcome back. See the first one. What is the rank of India in the Global Health Security Index 2019? Come on, guess. What is its rank? It ranked 57 anmata. What exactly this Global Health Security Index? Actually, Global Health Security Index ain't and see deenlo kuda. It depends on various criterias. Okay. See, deenlo 6 categories untayandi and 34 indicators untayanamata, as well as 85 sub indicators untayi. Total ga 140 questions untayanamata. So vitannitini consider chesi ఈ 140 క్వశ్చన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే ఈ 3 ఈ మూడిటి ఆధారంగా 140 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఈ 140 క్వశ్చన్స్ కి సంబంధించి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళ కంట్రీ యొక్క గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ అన్నది ఎక్కువ అన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా ఎగ్జామ్ రాసినా కూడా అంతే కదండి. 100 మార్క్స్ కి టెస్ట్ ఉందనుకోండి, హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి హీ ఆర్ షీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద టాపర్. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా అంతే. ఈ 140 క్వశ్చన్స్ కి గాను లైక్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఎవరికైతే ఏ కంట్రీకి అయితే ఉంటుందో ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ హెల్త్ అన్నమాట. గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ వీటిని బేస్ చేసుకొని ఇస్తారు. అంటే ఏంటండి, వీటిలో కూడా ఈ కేటగిరీస్ లో ఇండికేటర్స్ లో సబ్ ఇండికేటర్స్ లో ఏముంటాయంటే, సపోజ్ ఎపిడమిక్ అండ్ పాండమిక్ విన్నారా అండి ఎప్పుడన్నా? ఎపిడమిక్ అంటే పాండమిక్ అంటే ఏంటి అని. సి ఎపిడమిక్ అంటే కేవలం ఒక పర్టిక్యులర్ రీజియన్ లో మాత్రమే వచ్చే డిసీజ్ అన్నమాట. ఆ డిసీజ్ ఏమన్నా అవ్వచ్చు, ఫ్లూ అన్నా అవ్వచ్చు, లేదా లాంగ్ లాస్టింగ్ క్రానిక్ డిసీజ్ అయినా అవ్వచ్చు. పాండమిక్ అంటే ఏంటి, ఆల్ ఓవర్ ద రీజియన్ వచ్చేది, ఒక పర్టిక్యులర్ రీజియన్ లో వచ్చేది మాత్రం ఎపిడమిక్, ఆల్ ఓవర్ ద కంట్రీ వచ్చేది పాండమిక్ అన్నమాట. సో ఈ ఎపిడమిక్ పాండమిక్ డిసీజెస్ ఉన్నాయి కదండి, ఈ డిసీజెస్ పట్ల ఏ కంట్రీకి అవేర్నెస్ ఉంది అంటే, సపోజ్ ఇప్పుడు ఇది వరకు 2014 లో లైక్ ఎబోలా వైరస్ స్ప్రెడ్ అయింది కదండి, స్టార్టింగ్ ఎక్కడ? వెస్ట్ ఆఫ్రికా. ఓకే, వెస్ట్ ఆఫ్రికాలో ఫర్ ద ఫస్ట్ టైం ఎబోలా వైరస్ ను డిటెక్ట్ చేశారు. దట్ ఈస్ ట్రీటెడ్ అస్ వాట్? దట్ ఈస్ ఎపిడమిక్. ఆ రీజియన్ వరకు ఇట్ ఈస్ కన్సిడర్డ్ అస్ ఎపిడమిక్. ఆ వైరస్ అలా వచ్చిన వెంటనే ఇమీడియట్ గా అక్కడ వాళ్ళు అలర్ట్ అయ్యి ఈ వైరస్ ని ఇంకా ఫర్దర్ గా స్ప్రెడ్ అవ్వకుండా తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి. ఓకే, సో అలా జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనమాట. ఏ కంట్రీకి సంబంధించి అవేర్నెస్ ఏ లెవెల్లో ఉంది, లేదు ఒక డిసీజ్ ఎఫెక్ట్ అయిందనుకోండి దానికి దాన్ని ప్రివెంట్ చేసే మెడిసిన్స్ కానీ అరికట్టే మెడిసిన్స్ కానీ, లేకపోతే దాన్ని తగ్గించేవి కానీ ఏమన్నా ఉన్నాయా, లైక్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయా లేదా. సో వీటన్నిటిని కన్సిడర్ చేసి ఈ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ ని ఇస్తారనమాట. సో దాంట్లో వచ్చేసి మన ఇండియా 57th పొజిషన్ లో ఉందండి. ఈ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది, నెంబర్ 1 ఇన్ ర్యాంక్, దట్ ఈస్ యుఎస్. సెకండ్ ప్లేస్ లో యూకే ఉంది, అండ్ నెక్స్ట్ ప్లేసెస్ లో చాలా స్లైట్ మైన్యూట్ డిఫరెన్సెస్ తో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా అండ్ కెనడా ఉన్నాయండి. ఓకే, క్లియర్? అవి ఆ మూడు థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి, అండ్ 57th ప్లేస్ వచ్చేసి మన ఇండియా. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. కేఆర్ వధ్వానే పాజిటివ్ ఏ? హీ వాజ్ ఏ. కమాన్ గెస్, హూ ఈస్ కేఆర్ వధ్వానే? కమాన్, హూ ఈజ్ హీ? హీఈస్ అ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ ఆథర్ అనమాట. సి ఈయన హీ హ్యాడ్ సర్వ్డ్ మెనీ ఇయర్స్ యాజ్ అ స్పోర్ట్స్ జర్నలిస్ట్. చూడండి, మనం న్యూస్ పేపర్ కన్సిడర్ చేసామనంటే దానిలో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి కదండి. స్పోర్ట్స్ సెక్షన్ ఉంటుంది, బిజినెస్ సెక్షన్ ఉంటుంది, నేషనల్, స్టేట్, ఇంటర్నేషనల్ అండ్ ఇలా రీజనల్ వైడ్ గా, అండ్ న్యూస్, హెల్త్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా డివిజన్స్ ఉంటాయి కదండి. అట్లా వన్ ఆఫ్ ద డివిజన్స్ దట్ ఈస్ స్పోర్ట్స్. ఈయన స్పోర్ట్స్ కి సంబంధించిన జర్నలిస్ట్ అనమాట, యాజ్ వెల్ యాజ్ ఆథర్. ఈయన నియర్లీ 31 బుక్స్ ని రాశారనమాట. ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్ టైమ్ హీ హాడ్ రిటర్న్ 31 బుక్స్.
He hailed from Delhi anamata. Clear? Right. Next one. Right. See the next one. Which country has partnered with UNEP and announced a new declaration for tackling global nitrogen challenge? Come on. Come on, guess. What is that country? It is Sri Lanka. See, United National Environment Program to partner ayyindannamata. That is Sri Lanka. Deni kosamandi? To tackle nitrogen challenge. Asalu ee nitrogen valla loss enti? Enduku aa nitrogen ni tackle cheyadaniki Sri Lanka partnership teeskundi anante? See, that is 2030 varaku unna nitrogen level ni half ki reduce chestamu ani cheppesi Sri Lanka UNEP tho tie up chestundannamata. See, nitrogen general ga manaki air lo entha percent untundandi? 78% nitrogen e untundi kada air lo vachesi. ఈ నైట్రోజన్ మనకి చాలా హెల్ప్ఫుల్. నిజంగా చూసుకుంటే 78% నైట్రోజన్ ఉంది, మనకి 11% ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్తో కంపేర్ చేస్తే నైట్రోజన్ లెవెలే ఎక్కువ ఎయిర్లో. బట్ ఇక్కడ ఏమవుతుంది అనంటే ఈ ఉన్న 78% నైట్రోజన్ని మన ప్లాంట్స్ ఎలా యూజ్ చేసుకుంటాయండి? త్రూ రూట్స్. కొన్ని ప్లాంట్స్ ఉంటాయి చూడండి, లెగ్యూమినస్ ప్లాంట్స్ అండ్ ఫైబ్రస్ ప్లాంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయంటే ఈ నైట్రోజన్ ని వాటి రూట్స్ లో ఫుడ్ స్టోర్ అవుతుంది చూడండి. రూట్స్ లో ఫుడ్ ప్రిపేర్ అవుతుంది, లైక్ పల్లీలు కానీ బీన్స్ కానీ ఇలాంటివి. ఆ ట్యూబ్రస్ రూట్స్ కింద ఏవైతే పెరుగుతాయో అండర్ ద ఎర్త్, ఇవి ఏం చేస్తాయంటే వాటిలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అనమాట. అలాంటి వాటిలో లెగ్యూమినస్ ప్లాంట్స్ అనమాట ఎస్పెషల్లీ, అవేం చేస్తాయంటే నైట్రోజన్ ని వాటి ఫుడ్ ప్రిపరేషన్ కి యూజ్ చేసుకుంటాయి అనమాట. ఇది కొంతవరకు యూస్ఫుల్, కానీ ఈ నైట్రోజన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట ఎయిర్ లో. ఎందుకు? బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ అగ్రికల్చర్ ఒకటి. ఇంకొకటి ఏంటి అనంటే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. మనం నార్మల్ గా వాడే ఫెర్టిలైజర్స్ అనుకోండి, లైక్ నేచురల్ ఫెర్టిలైజర్స్ అయితే దోస్ ఆర్ ఓకే. అవి కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రాగా కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా ఫెర్టిలైజర్స్ ని, పెస్టిసైడ్స్ ని, ఇన్సెక్టిసైడ్స్ ని వీటన్నిటిని ఎక్కువ స్ప్రే చేసేస్తున్నాం కదా. ఎందుకు? ఎక్కువ ఈల్డ్ రావడం కోసం. అలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అంటే నైట్రోజన్ లెవెల్ పెరుగుతుంది. ఈ నైట్రోజన్ లెవెల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి ఎయిర్ లో, ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే 300 times డేంజరస్ అనమాట. కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అయిన దానికంటే కూడా నైట్రోజన్ లెవెల్ ఇంక్రీజ్ అయింది అనంటే 300 times ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అండ్ ఓజోన్ డిప్లీట్ అవ్వడానికి కూడా ఇది దోహదపడుతుంది ఎక్కువ అయితే నైట్రోజన్. సో ఇలాంటి వాటన్నిటిని టాకిల్ చేయడం కోసం శ్రీలంక యుఎన్ఈపీతో ఇట్ హ్యాడ్ పార్ట్నర్డ్ అండ్ ఇట్ హ్యాడ్ అ డీల్ అనమాట. క్లియర్? రైట్. సీ ద నెక్స్ట్ వన్. What is the name of the online aptitude test which was launched by Central Board of Secondary Education and National Council for Education, Research and Training? Okay, what is it? Come on, guess. What is it? Entandadi? It is Tamanna anamata. See, identi anante, see, Tamanna ki kuda there is an abbreviation, no need to learn that. But exactly identi anante, see, this is the aptitude test. మనకి చాలా మంది సిబిఎస్ఈ అంటే ఎన్సీఆర్టీ అంటే ఒకటే అనుకుంటారు, బట్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి. సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ, ఐసిఎస్ఈ, ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ డిఫరెంట్. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఐసిఎస్ఈ అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సి, దీస్ ఆర్ ఇవేంటి అండి ఈ రెండు? దిస్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, దిస్ ఈస్ అ పబ్లిషింగ్ బాడీ. ఓకే, ఇక్కడ కేవలం బుక్స్ మాత్రమే పబ్లిష్ అవుతాయండి. ఎన్సీఆర్టీ చేసే పని అదే, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. బట్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఏంటి అనంటే ఎడ్యుకేషనల్ బోర్డ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి స్టేట్ లెవెల్ స్టేట్ బోర్డ్ ఉంటుంది కదండి, స్టేట్ బోర్డ్ సిలబస్ ఉంటుంది కదా, ఎలా అయితే ఉంటుందో ఇది కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రైవేట్ స్కూల్స్ లో, లైక్ ప్రైవేట్ అనమాట,
private education. So private education facilities and matter CBSE, these two are the boards, education boards, but this is a publishing body, NCRT. So idi veru adi veru andi. CBSE lo ekkuga NCRTs ni prefer chestar anamata. Okay, don't get confused, don't think that these two are the same. And idu chesi entante tamanna is nothing but try and measure aptitude and mana nature anamata. Natural ability, try and measure aptitude and natural ability, that is the abbreviation for tamanna. Idu evar kosam ante andi kevalam 9th and 10th class students ki maatrame, andarki kaadandi idi. Idi online aptitude test anamata. Enduku? See, every student is unique kada, alage ye student ki ye subject lo ekkuva grip undi annadike aa okkati telusukovadam kosam maatrame ఈ తమన్నా అన్న ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ని లాంచ్ చేశారనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్ యూపీఐ హాస్ అచీవ్డ్ అ డబల్ మైల్ స్టోన్ ఆఫ్ 1 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఆల్సో క్రాస్డ్ 100 మిలియన్ యూజర్స్ ఇన్ అక్టోబర్ 2019. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ యూపీఐ? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ యూపీఐ? కమ్ ఆన్ గెస్. It is Unified Payments Interface. Unified Payments Interface, not United Payments. Unified. Chudandi, UPI anedi entandi, it comes under what? NPCI. What do you mean by NPCI? National Payments Corporation of India. NPCI kadandi, deeni kindaki ostund anamata. This is the subsidiary of NPCI, National Payments Commission of India. And చూడండి, ఈ యూపీఐ అన్నది 1 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి. 1 మిలియన్ అంటే ఎంత అండి? 1 మిలియన్ అంటే ఎంత? 10 లాక్స్. 1 బిలియన్ అంటే 100 క్రోర్స్. అదే 1 ట్రిలియన్ అంటే ఎంత? 1 లాక్ క్రోర్స్. ఓకే, దిస్ ఈజ్ ఇట్. సో 100 క్రోర్స్ ట్రాన్సాక్షన్స్ ని ఫినిష్ చేసింది, యాజ్ వెల్ యాజ్ 100 మిలియన్ యూజర్స్ ఇన్ అక్టోబర్ 2019. చూడండి, జనరల్ గా మనం ఏదైనా యాప్ తీసుకోండి, అమెజాన్ కన్సిడర్ చేసినా, జీపే కన్సిడర్, ఏ యాప్ ని కన్సిడర్ చేసినా కూడా యూపీఐ ఉంది. అండ్ ఈవెన్ దీనిలో కన్సిడర్ చేస్తే 141 బ్యాంక్స్ టైఅప్ అయ్యి ఉన్నాయన్నమాట దీని కింద. దట్ మీన్స్ అండర్ యూపీఐ 141 బ్యాంక్స్ ఆర్ అండర్ వర్క్ అన్నమాట. క్లియర్? ఈవెన్ మెనీ యాప్స్ ఆర్ యూజింగ్ దిస్ యూపీఐ ఫెసిలిటీ. నాట్ ఓన్లీ యూపీఐ ఫెసిలిటీ, క్యూఆర్ ఫెసిలిటీ కూడా ఉంది కదండి, క్విక్ రెస్పాన్స్ కోడ్. సో లైక్ దిస్, ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ ట్రాన్సాక్షన్స్ ఈజీ అండ్ పాసిబుల్, దీస్ థింగ్స్ ఆర్ ఎసెన్షియల్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, రైట్, సీ ద నెక్స్ట్ వన్. టు విచ్ ఆర్గనైజేషన్ ప్రమోద్ కుమార్ తివారీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్? కమ్ ఆన్ గెస్, టు విచ్? దేనికి అపాయింట్ అయ్యారండి ఆయన? టు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, డిఐఎస్ కి ప్రమోద్ కుమార్ తివారి కొత్త డీజీగా అపాయింట్ అయ్యారనమాట. ప్రమోద్ కుమార్ తివారి, హీఈస్ 1991 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, సి బిలాంగ్స్ టు 1991 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ హీ గాట్ అపాయింటెడ్. దిస్ ప్రమోద్ కుమార్ తివారి హాస్ గాట్ అపాయింటెడ్ as the director general for BIS, Bureau of Indian Standards. Bureau of Indian Standards yokka pani entandi, manam edaina product tayar chesam anante dani quality check. Okay, quality ni check chesi, okay, idi mana standards ki taggatu unda ledha, dani quality ela undi. So idi check cheyadaniki Bureau of Indian Standards is useful. And even manam edaina gold shop ki vellam ankonde, BIS hallmark untundi kada, ante that is treated as the standard mark for quality check. Clear? Right. Next one. Okay, see, C Raghavachari passed away. He was a what is he? He is a journalist. Evarandi C Raghavachari garu? See, ఈయన వరంగల్ కి సంబంధించిన జర్నలిస్ట్ అనమాట.
ఈయన విశాలాంధ్రలో లైక్ ఎడిటర్గా 30 ఇయర్స్ కంటే ఎక్కువ పనిచేశారనమాట. 30 ఇయర్స్ కంటే ఎక్కువ ఈ విశాలాంధ్ర పేపర్కి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హీ సర్వ్డ్ యాజ్ అన్ ఎడిటర్. ఎడిటర్గా 30 ఇయర్స్ కంటే ఎక్కువ పనిచేశారనమాట యాజ్ ఎ జర్నలిస్ట్. ఈయన రీసెంట్ గా చనిపోయారండి అట్ ద ఏజ్ ఆఫ్ 80. ఈయన మన సీఎం ఆంధ్రప్రదేశ్ ఇది వరకు ఫార్మర్ సీఎం ఉన్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా ఈయన చనిపోయినప్పుడు అటెండ్ అయ్యారనమాట. ఈయన ఏం చెప్పారనంటే దిస్ సి రాఘవాచార్య హీ మెయింటైన్స్ ఇంటిగ్రిటీ అని చెప్పారనమాట. ఇంటిగ్రిటీ అంటే ఏంటండి, ఇప్పుడు మనుషులు చూస్తున్నప్పుడు ఒకలాగా చూడనప్పుడు ఒకలాగా బిహేవ్ చేయడం కాదు, ఎవరు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నా అబ్జర్వ్ చేయకపోయినా కూడా మనం కరెక్ట్ థింగ్ ని కరెక్ట్ యాక్టివిటీ రైట్ యాక్టివిటీని చేయడమే ఇంటిగ్రిటీ అనమాట. దట్ ఈస్ ఇంటిగ్రిటీ. హీ మెయింటైన్స్ దట్ ఇంటిగ్రిటీ ఇన్ హిస్ జర్నలిజం. అంటే ఏంటి, ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి దాంట్లో రిలయబిలిటీ ఎంత ఉంది రియాలిటీ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసి మాత్రమే పబ్లిష్ చేసేవారనమాట. క్లియర్ అండి? రైట్, నెక్స్ట్ వన్. హూ క్రియేటెడ్ అ న్యూ స్పీడ్ రికార్డ్ బై క్లైంబింగ్ ద వరల్డ్స్ 14 హైయెస్ట్ పీక్ ఇన్ పీక్స్ ఇన్ 7 మంత్స్? కమ్ ఆన్ గెస్, హూ ఇస్ ఇట్? ఇట్ ఈస్ నిర్మల్ పూర్జా. చూడండి, హీ బిలాంగ్స్ టు నేపాల్. ఈయన నేపాలీస్ అండి. ఈయన 14 హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి కదండి, మౌంట్ ఎవరెస్ట్ కాకుండా ఇంకా చాలా పీక్స్ ఉన్నాయి కదా, K2, కాంచనగంగా, ఇలాంటి పీక్స్ అన్ని ఉన్నాయి కదా. ఇలాంటి హైయెస్ట్ పీక్స్ అన్నిటినీ కూడా ఈ 14 హైయెస్ట్ పీక్స్ ని 6 మంత్స్ 6 డేస్ లో ఫినిష్ చేశారనమాట. 6 మంత్స్ 6 డేస్ లో ఈయన క్లైమ్ చేశారనమాట. ఈయనంత రికార్డ్ ఇప్పటిదాకా లేదు. ఇది వరకు కూడా చాలా మంది క్లైమ్ చేశారు, బట్ దే హ్యావ్ టుక్ లైక్ 18 ఇయర్స్ 6 ఇయర్స్ అంత టైం పట్టింది. బట్ హీ ఫినిష్డ్ ఇట్ ఇన్ 6 మంత్స్ 6 డేస్ లోనే ఫినిష్ చేశారనమాట నిర్మల్ పూర్జా. హీ బిలాంగ్స్ టు నేపాల్. వాట్స్ ద క్యాపిటల్ ఆఫ్ నేపాల్? కాట్మండు కదండి, మనకు తెలుసు కదా. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ నేపాల్? నేపాలీస్ రూపీ. రైట్, క్లియర్. నెక్స్ట్ వన్. రైట్, జోకో విడోదో స్వాన్ ఇన్ యాజ్ ద 7th ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? కమ్ ఆన్ గెస్, ఆఫ్ విచ్ కంట్రీ హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్? ఇట్ ఈస్ ఇండోనేషియా. ఓకే, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద 7th ప్రెసిడెంట్ టు ఇండోనేషియా. చూడండి, ఈయనకి చూసుకుంటే ఎటువంటి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి. ఏ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ వన్, ఇండోనేషియాకి ప్రెసిడెంట్ అయిన ఫస్ట్ వన్ ఎవరు అనంటే ఈయనే, జోకో విడోదో. ఈయన నార్మల్ గా అపీరెన్స్ చూస్తే చాలా మంది ఈయన్ని చూసి ఏమన్నారు అనంటే బరాక్ ఒబామా అని చాలా మంది అన్నారనమాట. ఈయన్ని జూనియర్ ఒబామా, జూనియర్ ఒబామా అని, బికాస్ ఇన్ ఫిజిక్ హీ రిజెంబుల్స్ బరాక్ ఒబామా అనమాట. అందుకని చెప్పేసి దే యూస్ టు కాల్ లైక్ దాట్ యాజ్ హీ ఇమిటేట్స్ బరాక్ ఒబామా ఇన్ ఫిజిక్. జస్ట్ చూడడానికి మాత్రమే అలా ఉంటాడండి, అంతే. పాసిబుల్, జస్ట్ గూగుల్ హిమ్ అండ్ యూ కెన్ గెట్ ద ఐడియా ఆఫ్ హిమ్. ఓకే, జోకో విడోదో, కమ్ ఆన్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా? జకర్తా కదండి. వాట్స్ ద కరెన్సీ? ఇండోనేషియన్ రూపాయ, నాట్ ఇండియన్ రూపాయ, ఇట్ ఈస్ ఇండోనేషియన్ రూపాయ. క్లియర్ అండి? రైట్, నెక్స్ట్ వన్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బెల్జియం? కమ్ ఆన్ గెస్, హూ ఇస్ షీ? ఇట్ ఈస్ సోఫీ విల్మ్స్. She got appointed as the first woman caretaker. Chudandi, this is the breakthrough anamata.
రికార్డ్ ఇప్పటిదాకా 189 ఇయర్స్ హిస్టరీ ఉన్న బెల్జియం కి ఇప్పటిదాకా విమెన్ ప్రైమ్ మినిస్టర్ లేదనమాట. షీఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈవిడే షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ బెల్జియం అనమాట. ఓకే అండి, ఈవిడ 2015 లో లైక్ బడ్జెట్ మినిస్టర్ గా కూడా పనిచేశారు ఫర్ బెల్జియం, సోఫీ విల్మ్స్ అనమాట. ఓకే, అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం? ఇట్ ఈస్ బ్రసెల్స్ కదండి. వాట్ ఈస్ ద కరెన్సీ? యూరో కదా. రైట్, క్లియర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హాస్ ఇంక్డ్ ద లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ మిషన్ విత్ ద యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్, దట్ ఈస్ యూనిసెఫ్. చెప్పండి ఏ స్టేట్ అండి? ఇట్ ఈస్ ఒడిశా అనమాట. ఒడిశా స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, రీసెంట్ గా యూనిసెఫ్ తో ఒక లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని సైన్ చేసింది అనమాట. వాట్ ఈస్ దాట్? డ్రింక్ ఫ్రమ్ ట్యాప్, ట్యాప్ మిషన్ అనమాట. దీని మెయిన్ మోటో ఏంటి అని అంటే, ఒడిశా యొక్క చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ఉన్నారు కదండి, ఈయన ఏమన్నారు అని అంటే, రీసెంట్ గా ఇది లాంచ్ చేసినప్పుడు, ఇది సైన్ చేసినప్పుడు ఈ అగ్రిమెంట్, ఈయన ఏమన్నారు అని అంటే, ఇన్వెస్ట్మెంట్ ఇన్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఏంటండి, మనం వాటర్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే అది హెల్త్కి ఇన్వెస్ట్ చేసినట్టు, హెల్త్ కోసం ఇన్వెస్ట్ చేసామంటే అది మన ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసినట్లు, అంతేగాని అది వృధా కాదు అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ జరిగినప్పుడు చెప్పారనమాట. అంటే ఈ దీని యొక్క మెయిన్ మోటో ఏంటండి, నేను ఆల్రెడీ ఇదివరకే చెప్పాను, లైక్ ఇది వరకు చూసుకుంటే మనకన్ని ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయి, బావుల్లో నుంచి కానీ రివర్స్ లో నుంచి కానీ వాటర్ ని కలెక్ట్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి త్రూ ట్యాంక్స్ మనం విఆర్ సప్లైయింగ్ వాటర్ త్రూ పైప్ కనెక్షన్. అలా కాకుండా గవర్నమెంట్ కి సంబంధించి కూడా వీ కెన్ గెట్ ద వాటర్, లైక్ ఇప్పుడు మన హైదరాబాద్ లో కన్సిడర్ చేస్తే మంజీరా వాటర్ వస్తాయి కదండి. అంటే ఇట్ ఈస్ డ్రింకింగ్ వాటర్ అనమాట. జనరల్ గా మనకి గ్రౌండ్ వాటర్ మే నాట్, సమ్ వాటర్స్ మే నాట్ బి సూటబుల్ ఫర్ డ్రింకింగ్. ఓకే, సమ్ వాటర్ మే నాట్ బి సూటబుల్ ఫర్ డ్రింకింగ్. అలా అని చెప్పేసి అన్ని వాటర్ సాల్టీగా ఉంటాయా అని అంటే కాదు. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా ఏంటి అని అంటే, ట్యాప్ వాటర్ ని సప్లై చేస్తే ఇట్ ఈస్ యూస్ఫుల్, నార్మల్ గా పొల్యూటెడ్ కాకుండా కంటామినేటెడ్ కాకుండా మంచిగా ఉంటాయి నీళ్లు. సో దేర్ బై వీ కెన్ అవాయిడ్ మెనీ వాటర్ బోర్న్ డిసీజెస్, అదనమాట మెయిన్ మోటో. ఆ మోటోతోనే ఒడిశా స్టేట్ గవర్నమెంట్ అనేది యూనిసెఫ్ తో ఇట్ హ్యాడ్ అన్ అగ్రిమెంట్. క్లియర్ అండి? రైట్, నెక్స్ట్ వన్. సేమ్, నేమ్ ద పద్మశ్రీ అవార్డీ అండ్ ఇండియాస్ ఓల్డెస్ట్ యోగా టీచర్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ. కమ్ ఆన్ గెస్, చాలా ఈజీ అండి. ఇట్ ఈస్ వి నానమ్మల్. సి, ఈవిడికి 99 ఇయర్స్ అండి, ఇప్పుడు చనిపోయారు. నానమ్మల్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్ కదండి, నానమ్మ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే, ఓల్డెస్ట్ యోగా టీచర్, ఓల్డెస్ట్, మనం ఓల్డెస్ట్ పెద్దవాళ్ళని ఏమంటాం, అమ్మమ్మ నానమ్మ అంటాం కదా. సో అలాగా నానమ్మల్, షీ బిలాంగ్స్ టు తమిళనాడు రీజియన్ అనమాట, షీఈస్ ఫ్రమ్ తమిళనాడు రీజియన్. ఈవిడ ఏం చేశారంటే, చాలా మందిని ట్రైన్ చేశారనమాట యోగాకి సంబంధించి, చాలా మంది టీచర్స్ కి. అంటే ఇప్పుడు మనకి ఎవరైతే నేర్పిస్తున్నారో, మనం యోగా కావాలనుకోండి ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం కదా, వాళ్ళందరికీ కూడా ఈవిడ గురువు అనమాట. ఓకే, అలా చాలా మందికి యోగా నేర్పించింది, వాళ్ళు ఇంకా చాలా మందికి నేర్పించడానికి దోహదపడ్డారనమాట. అలాగా ఈవిడ చాలా మందికి యోగా నేర్పించింది. ఈవిడ కొడుకుతో పాటు కలిసి ఒక యోగా సెంటర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారనమాట, దట్ ఈజ్ ఇన్ 1971. అదేంటి అంటే ఓజోన్ యోగా సెంటర్. ఓకే, కోయంబత్తూర్లో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారనంటే, కోయంబత్తూర్లో ఇట్ ఈస్ ఓజోన్ యోగా సెంటర్. వీళ్ళ కొడుకుతో కలిసి 1971లో యోగా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి షీఈ్ సర్వింగ్ లైక్ ఎనీథింగ్. ఇంకా ఈవిడకి
మనకి ఏదైనా చిన్న జలుబు చేసింది అనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే సిట్రిజిన్ యాంటీబయాటిక్స్ వేసేసుకుంటా ఉంటాం. ఈవిడకి ఫీవర్ వచ్చినా ఎంత పెద్ద డిసీజ్ వచ్చినా కూడా షీ నెవర్ ప్రిఫర్ టు హ్యావ్ మెడిసిన్, నాకు యోగాతో తగ్గిపోయిద్ది అని చెప్పేసి షీ యూస్ టు టేక్ లిక్విడ్స్ అనమాట. అలాగే తినేం చెప్పింది అని అంటే చనిపోబోయే ఒక 40 డేస్ ముందు, ఓకే మై లైఫ్ టైమ్ హ్యాస్ ఫినిష్డ్, ఇట్ కేమ్ టు అన్ ఎండ్ ఇన్ నాట్ 40 డేస్, 48 డేస్ లో ఐఎమ్ గోయింగ్ టు డై అని చెప్పేసి చెప్పారనమాట. బట్ దానికంటే ఒక 8 డేస్ ప్రయర్ టు దాట్, 8 డేస్ ఎర్లియర్ తను చనిపోయారనమాట. 40 డేస్ అప్పుడు బెడ్ రిడ్ అయ్యింది అనమాట ఆవిడ. అప్పుడు కూడా తను ఏం చేశారంటే అంత లిక్విడ్స్ మీదే డిపెండ్ అయ్యింది అనమాట. ఓకే రైట్. అండ్ ఈవెన్ తిన ఈవిడకి పద్మశ్రీ రీసెంట్గా 2019 జాన్లోనే గ్రాంట్ చేశారండి. సీ ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అన్వైల్డ్ ఎ ప్రివెంటివ్ హెల్త్ టూల్ దట్ కనెక్ట్స్ పీపుల్ టు హెల్త్ రిసోర్సెస్ అండ్ సెండ్స్ చెక్అప్ రిమైండర్స్. కమాన్ కమాన్ గెస్. సీ ఇట్ ఈస్ ఫేస్బుక్ అనమాట. సి ఇది యుఎస్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట దిస్ టూల్. దట్ మీన్స్ ఈ టూల్ ఏంటి అని అంటే ప్రివెంటివ్ హెల్త్ టూల్ అన్నది ఏంటి అని అంటే, ఇప్పుడు మనకేదన్నా లైక్ సి డెంగ్యూనే అటాక్ అయిందండి, దానిలో ఏమవుతుంది మేజర్గా వైట్ బ్లడ్ సెల్స్ అనేవి దెబ్బతింటాయి బాగా, ప్లేట్లెట్స్, ఎస్పెషల్లీ ప్లేట్లెట్స్, ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోతాయి కదండి. ఓకే పికప్ అయ్యింది అనుకుందాం, మనం రికవర్ అయిపోయాం, దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ దాట్ వీ నీడ్ టు హ్యావ్ అ చెకప్ కదా, రెగ్యులర్గా రీచెక్స్ ఉండాలి కదా, మళ్ళీ మన ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ లెవెల్ ఎలా ఉంది అని చెప్పేసి ఎవరన్నా ఒకళ్ళు ఉండి రిమైండ్ చేస్తే కానీ మనకి ఓకే మనం చెకప్కి వెళ్ళాలి అన్నది అనిపిస్తుంది, లేదు అని అంటే వీళ్ళు నెగ్లెట్ కదా. అలా కాకుండా అలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం కోసం ఈ ప్రివెంటివ్ హెల్త్ అన్న టూల్ని ఫేస్బుక్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. అంటే ఏంటి, లైక్ వాళ్ళకి బ్లడ్ చెకప్ ఉన్నా కూడా, షుగర్ చెకప్ కానీ, లైక్ బీపీ చెక్స్ కానీ, ఆర్ వాళ్ళ కార్డియోవాస్క్యులర్ చెకప్స్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి సంబంధించిన చెకప్స్ కానీ ఏమన్నా ఉంటే రిమైండర్స్ని పంపిస్తుంది అనమాట. ఏ సి యు జాన్ యు నీడ్ టు విజిట్ అ చెకప్ అని చెప్పేసి మెసేజ్ అలర్ట్స్ వస్తాయి అనమాట. లైక్ ఇప్పుడు మనం నార్మల్గా చూసుకుంటే సి మన మొబైల్ ఫోన్స్లో గూగుల్ ఫిట్ అని చెప్పేసి యాప్స్ ఉంటాయి కదండి, అంటే మనం ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం మనది ట్రాక్ చేయడానికి. ఈవెన్ ఐఫోన్స్లో కూడా ట్రాకర్ ఉంది కదా, మన హార్ట్ బీట్ ట్రాకర్, పల్స్ ట్రాకర్, ఇవన్నీ. ఇది ఫేస్బుక్ కూడా అలాంటిదే ఒక ప్రివెంటివ్ హెల్త్ టూల్ అన్నది ఒకటి లాంచ్ చేసింది అనమాట. క్లియర్ అండి. నెక్స్ట్ వన్, సీ ద నెక్స్ట్ వన్, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ ద యునిక్ రివర్ ఏ బయోగ్రఫీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర. కమాన్ గెస్ హూ ఇస్ ఇట్. ఇట్ ఈస్ అరుప్ జ్యోతి సైకి అనమాట. బ్రహ్మపుత్ర రివర్ అసలు మనకు ఎక్కడి నుంచి ఉందండి, దాని యొక్క ఆరిజిన్, బ్రహ్మపుత్ర రివర్ యొక్క ఆరిజిన్ ఎక్కడి నుంచి ఉంది, హిమాలయాస్ నుంచి. అది టిబెట్ని టచ్ చేస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అస్సాం, ఇక్కడ అస్సాం ఉంటుంది కదండి, అస్సాం రీజియన్ని టచ్ చేస్తూ, అండ్ ఇక్కడ మనకి బంగ్లాదేశ్ ఉంటుంది, దీన్ని టచ్ చేసుకుంటూ ఇక్కడ ఇటు సైడ్ ఏముంటుందండి మనకి, బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కదా. రైట్, ఇక్కడ ఇక్కడ అన్ని హిమాలయాస్ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి ఉంటుంది అనమాట దీని ఆరిజిన్. మేజర్ పోర్షన్ వచ్చేసి అస్సాం అనమాట, అస్సాం, బంగ్లాదేశ్, అండ్ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కదండి మనకి, ఇక్కడ ఏముంటుంది, అరేబియన్ ఓషన్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, అండ్ బే ఆఫ్ బెంగాల్. ఇట్ కమ్స్ టువర్డ్స్ సౌత్ అండ్ బే ఆఫ్ బెంగాల్లో ఫైనల్గా మెర్జ్ అయిపోతుంది అనమాట. అర్థమైందా అండి? సో ఈ బ్రహ్మపుత్ర రివర్ గురించి అరుణ్ జ్యోతి సైకియా, సి షీఈస్ అ హిస్టోరియన్ అనమాట. అండ్ ఈవెన్ మనకి ఉన్న రివర్స్, ఇండియన్ రివర్స్ని కన్సిడర్ చేస్తే ఇండస్ రివర్ ఈక్వల్ టు ఇండస్ రివర్ ఉన్నది బ్రహ్మపుత్ర రివరేనండి, అంటే లెంత్ వైజ్ లైక్ 2900 మీటర్స్ లెంత్ ఉన్నది ఇండస్ రివర్ తర్వాత బ్రహ్మపుత్ర రివరే అనమాట. ఈ రెండు బోత్ ఆర్ ద
సేమ్ ఓకే అంటే లెంత్ పార్ట్ లో కన్సిడర్ చేసుకుంటే ఇందస్ తర్వాత ఇది ఇందస్ యొక్క ఆరిజిన్ ఎక్కడుందండి పాకిస్తాన్ నుంచి ఉంది కదా దానికి ఫైవ్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి రావి ఝీలం చీనాబ్ బియాస్ అట్లీస్ లైక్ దాట్ బ్రహ్మపుత్రకి కూడా చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయన్నమాట లైక్ మానస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయన్నమాట దీనికి అంటే చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి లైక్ ఇన్ అదర్ కేసెస్ గంగాకు ఉన్నట్టు మూడు నాలుగు అండ్ ఇండస్కు ఉన్నట్టు ఐదు ఇట్లా లేవు దీనికి ఇట్ హ్యాడ్ మెనీ కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ దాట్ బట్ డూ యూ రిమెంబర్ దాట్ బ్రహ్మపుత్ర రివర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి లెంత్లో ఈ రెండు పెద్ద అనమాట ఇండస్ బ్రహ్మపుత్ర రివర్ సో బీయింగ్ ఎ హిస్టోరియన్ తిన్ హిస్టోరియన్ కాబట్టి ఒకప్పుడు ఎలా దోహదపడింది మనం చూసుకుంటే సివిలైజేషన్స్లో రివర్స్ ప్లే మేజర్ రోల్ కదండి సివిలైజేషన్స్ నాగరికత మనం కన్సిడర్ చేస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వచ్చిన ఆర్యన్ సివిలైజేషన్ దాన్ని వేదిక సివిలైజేషన్ అని కూడా అంటారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇండస్ రివర్ దగ్గర వేదిక సివిలైజేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది గంగా రివర్ దగ్గర సో ఇలాగ రివర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాయి అన్న వాటి గురించి వివరిస్తూ బ్రహ్మపుత్ర రివర్ గురించి షీ హాజ్ రిటర్న్ ఏ బుక్ క్లియర్ అండి రైట్ నెక్స్ట్ వన్ ఆన్ విచ్ డేట్ నేషనల్ ఆయుర్వేద డే 2019 ఈజ్ అబ్జర్వ్డ్ కమ్ ఆన్ గెస్ ఆన్ విచ్ డేట్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ 25th October ఆయుర్వేద డే 2019 అసలు ఆయుర్వేదం అన్న దానికి అర్థం ఏంటండి మీకు ఎగ్జామినేషన్ లో ఇలా కూడా అడగొచ్చు ఆయుర్వేద ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదస్ అని ఇట్ ఈస్ అథర్వ వేద అనమాట ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అథర్వ వేద మనకి ఫోర్ వేదాస్ ఉన్నాయి కదండి ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వ వేద ఒక్కొక్క వేదకి ఒక్కొక్క విశిష్టత ఉందనమాట అలాగా లాస్ట్ వేద ఈజ్ అథర్వ వేద ఆ అథర్వ వేద నుంచి డిరైవ్ చేసుకున్నదే ఆయుర్వేద ఆయు అంటే ఏంటండి లైఫ్ వేద అంటే ఏంటి అసలు వేద అంటే వాట్ యు మీన్ బై వేద వేద ఈజ్ నథింగ్ బట్ నాలెడ్జ్ ఓకే ఆర్ సైన్స్ ఆయుర్వేదం అంటే ఏంటండి సైన్స్ ఆఫ్ లైఫ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ అన్నమాట అర్థమైందా ఆయుర్వేద అన్నది ఏంటో సైన్స్ ఆఫ్ లైఫ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ అన్నమాట దిస్ ఈస్ సెలబ్రేటెడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ వాట్ అండి ఆయుష్ ఓకే ఆయుష్ అంటే తెలుసు కదా ఆయుర్వేద యోగా యునానీ సిద్ధ హోమియో ఓకే దీస్ ఆర్ ద ఫైవ్ థింగ్స్ వీటన్నిటికీ కూడా ఒక మినిస్ట్రీ ఉండాలని 2014 నుంచి దీన్ని ఎస్టాబ్లిష్ చేసి అలా కంటిన్యూ చేస్తున్నారనమాట ఈ ఆయుర్వేదం డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది సో దీని యొక్క లోగోని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే See, logo will be like this. Okay, logo ila untund anamata. Ee 5 enti anante pancha mahabhutas. Ante gali, neeru, nippu, agni, aakasam antam kada. ఆ ఫైవ్ ఈ ఫైవ్ వాటిని రిప్రజెంట్ చేస్తాయి అనమాట పంచమహాభూతస్ ఈ మూడు ఏంటి అనంటే వాత పిత్త కఫ దట్ మీన్స్ మన లైఫ్ ప్రాసెస్ జరగాలి అనంటే ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట ఈ ఓవల్ షేప్ లో ఈ లీఫ్ ను ఎందుకు వేసామనంటే హీలింగ్ ప్రాసెస్ కి ఎయిడ్ అయ్యేది హెల్ప్ఫుల్ అయ్యేది ఏంటి అనంటే నేచర్ సో దిస్ ఈజ్ ఇట్స్ లోగో అనమాట యూనియన్ ఆయుష్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఎవరండి ఇట్ ఈస్ యశో నాయక్ గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా రీసెంట్ గా ఒక సర్వే ప్రకారం 2019 కి సంబంధించి మేజర్ గా ఫైవ్ డిసీజెస్ కి ఆయుర్వేదాన్ని ఎక్కువ సెర్చ్ చేశారనమాట ఐదిటికి సంబంధించి దానిలో ఒకటి డాండ్రఫ్ అంటే హోమ్ రెమెడీస్ మనం కూడా చాలా మంది చెక్ చేస్తూ ఉంటాం కదండి చాలా మెడిసిన్స్ వాడి క్యూర్ అవ్వకపోతే సో లైక్ దాట్ అలాగా అలాంటి వాటిల్లో ఫైవ్ వాటిని మేజర్ గా చెక్ చేశారంట 2019 లో చాలా మంది అమంగ్ దెమ్ వన్ ఆఫ్ ఇట్ ఈస్ డాండ్రఫ్ ఇంకొకటి ఏంటి అనంటే క
cough, ఇంకొకటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లైక్ దిస్, ఇలా ఇలా టోటల్ గా ఐదుటిని బాగా ఎక్కువ సెర్చ్ చేసింది. క్లియర్ అండి? దట్ ఈస్ ఆన్ 25th అక్టోబర్. సీ ద నెక్స్ట్ వన్. సీ ఆన్ విచ్ డేట్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే ఈజ్ అబ్జర్వ్డ్. కమ్ ఆన్ గెస్ ఆన్ విచ్ డే ఇట్ ఈస్. ఇట్ ఈస్ ఆన్ అక్టోబర్ 29th, ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే. ఈ డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటేనండి, 1969 ఫర్ ద ఫస్ట్ టైం త్రూ ఇంటర్నెట్ వీ హ్యావ్ సెంట్, అంటే ఇంటర్నెట్ని వాడి ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ జరిగిందనమాట. అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మెసేజ్. 1969 ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద మెసేజ్ జరిగింది. వాడిన ఫస్ట్ టూ వర్డ్స్ ఏంటి అనంటే ఒకటి ఎల్, ఇంకొకటి ఓ అనమాట. ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1969 ఫస్ట్ మెసేజ్ని డెలివర్ చేశారు. ఎప్పుడు? అక్టోబర్ 29th. అందుకని చెప్పేసి దానికి ప్రతీకగా ఇంటర్నెట్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుందాం అన్న మోటోతో వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే. ఇంటర్నెట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, అట్లానే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆల్ దోస్ థింగ్స్ ఆర్ నోన్, నీడ్ నాట్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ ఎవ్రీవన్ ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ ఈజ్ అనేది. క్లియర్ అండి? వెల్ నెక్స్ట్ వన్. See, the center's first common foundation course, what is that? For 2019 batch, probationer civil servants has begun at the Statue of Unity in Kevadia, Gujarat. End and their program, that is Aarambham mata. For the first time, general ga chudandi, ee program annadi ippudaka eppudu cheyaledandi, this is of first of its kind. Gurtu pettukondi, Aaramb. Ee program enti anante, సి జనరల్గా సివిల్ సర్వీసెస్కి సంబంధించి త్రీ లెవెల్స్ ఉంటాయండి. ఫస్ట్ ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఈ త్రీ లెవెల్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో ఆ క్లియర్ చేసిన వాళ్ళకి దే విల్ బీ గోయింగ్ టు లబాసన, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ మస్సూరీ, మస్సూరీలో ఉంది లబాసన. సో ట్రైనింగ్కి గాను అక్కడికి పంపిస్తారనమాట సివిల్ సర్వెంట్స్ని, ఎవరు అప్కమింగ్ సివిల్ సర్వెంట్స్ని ట్రైనింగ్కి గాను అక్కడ పంపిస్తారు 1 ఇయర్. ధ్రువ సినిమా చూసారు కదండి? ఓకే, ఆ సినిమాలో కనిపించే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు కదా, దట్ ఈస్ లబాసన అనమాట. సో అలాగా ట్రైనింగ్కి లబాసనకి వెళ్తారు అన్ని లెవెల్స్ క్లియర్ చేసిన తర్వాత. ఓకే, ఈ ఆరంభ అన్న కాన్సెప్ట్ ఏంటి అనంటే ఇది కూడా ఒక కోర్స్ అనమాట. సి, ఈ ట్రైనింగ్లో జస్ట్ స్కిల్స్ నేర్పించడం, మళ్ళీ సబ్జెక్ట్ రీవ్యామ్ చేయడం ఇదే కాదండి, ఇంకా చాలా థింగ్స్ కూడా ఉంటాయి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ ఆరంభన్న కోర్స్ని ఈ వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ కేవాడియా, గుజరాత్. స్టాట్యూ ఆఫ్ యూనిటీ లాస్ట్ ఇయరే కదండి, 2018లోనే కదా స్టాట్యూ ఆఫ్ యూనిటీని అన్వేల్ చేశారు నరేంద్ర మోదీ గారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎవరికి సంబంధించిందండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? హీఈస్ ఫ్రీడమ్ ఫైటర్. ఎస్, అది అందరికీ తెలిసిందే. హీఈస్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నాట్ ఓన్లీ దాట్, హీఈస్ ద ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా. ఇప్పుడు ఉన్నారండి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా? లేరు కదా, అప్పట్లో ఉండేవాళ్ళు. హీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. స్టాట్యూ ఆఫ్ యూనిటీ, రీసెంట్గా యూనిటీ డే కూడా ఉంది కదా మనకి, దట్ ఈస్ ఆన్ అక్టోబర్ 31st సెలబ్రేట్ చేసుకుంటాం కదా, డే ఆఫ్ యూనిటీ అని చెప్పేసి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈయన టైటిల్ అనమాట. అంటే ఏంటి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే కొన్ని స్టేట్స్ అన్నవి మేము ఇండియాతో కలము, ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిపోయాయి కదండి 1947 అప్పుడు. డివైడ్ అయిపోయినప్పుడు లైక్ హైదరాబాద్కి సంబంధించి నిజామ్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు, అండ్ కొన్ని కొన్ని రీజన్స్ వాళ్ళు, వీళ్ళు ఏం చేశారనంటే మేము ఇండియాలో కలము, కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోతామన్నారు, కొంతమంది ఇండియాలో కలం అని చెప్పారు. అలాగంటే వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి ఈయన స్టెప్ తీసుకొని ఇండియాలో ఇంటిగ్రేట్ చేశారనమాట. బట్ ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంటిగ్రేట్ చేయలేకపోయారే ఇండియాలో అని చెప్పేసి ఆయన బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి.
బట్ మిగతా అవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేశారనమాట స్టెప్ తీసుకొని. అందుకని చెప్పేసి ఇండియాని యునైట్ చేసిన వాళ్ళల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మేజర్గా గుర్తుపెట్టుకుంటాం. సో ఆయన ఏ విషయాన్నైనా కూడా చాలా క్షుణ్ణంగా, అంటే ఏ చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా పోకుండా చాలా మెటిక్యులస్లీ అంటాం చూడండి, వెరీ వెరీ కేర్ఫుల్లీ అని చెప్పేసి అలాగా ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా దగ్గరుండి పరిశీలించి చేసేవారు అనమాట ఆయన. రీసెంట్గా ఆయన అక్టోబర్ 31st ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ హిజ్ బర్త్ యానివర్సరీ, అందుకే దానికి గుర్తుగా కూడా డే ఆఫ్ యూనిటీని సెలబ్రేట్ చేస్తాం. క్లియర్ అండి? రైట్. వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ వి మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్, బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.